అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ నెక్ దగ్గర మనకు బ్లాక్గా షేడ్ మారుతూ ఉంటుంది, స్కిన్ అనేది బ్లాక్ అయిపోతూ ఉంటుంది. చాలామంది ఫేస్ చేసేటువంటి సమస్య. కొంతమంది ఎండలకు పోయినందువల్ల నాకు వచ్చిందంటారు, కొంతమంది అలర్జీ వల్ల వచ్చిందని చెప్తుంటారు, ప్లస్ ఇంకొంతమంది డ్రై స్కిన్ వల్ల వచ్చిందని చెప్తుంటారు. ఎటువంటి కారణాలు ఏదైనా కావచ్చు, మనకు అక్కడ బ్లాక్ స్కిన్ అనేది తయారవుతూ ఉంటుంది. చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది. అట్లీస్ట్ లేడీస్కి అయితే జడైనా ఉంటుంది కాబట్టి కవర్ చేసుకుంటారు, జెంట్స్కి అయితే కనిపిస్తూనే ఉంటుంది, దూరం నుంచి కూడా కనిపిస్తుంది. మనిషి అంతా ఒక కలర్ ఉంటారు, నెక్క దగ్గర మాత్రం బ్లాక్ కలర్ కనిపిస్తూ ఉంటుంది. సో పలానా మనిషిని ఎలా గుర్తుపెట్టాలంటే మెడ దగ్గర బ్లాక్ కలర్ ఉంటుంది, ఆయన గుర్తుపెట్టని చెప్పి జోకులేస్తుంటారు. సో అటువంటి పరిస్థితి. దీనివల్ల ఏమవుతుందంటే, అంటే పెద్ద హెల్త్ ప్రాబ్లం అయితే కాదు, కానీ దీనివల్ల సోషల్ లైఫ్ అనేది బాగా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. 10 మందికి వెళ్ళడానికి ఒకటి రెండు సార్లు ఆ కామెంట్లు విన్నారనుకోండి, 10 మందికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఫీల్ అవుతారు. సో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఒక షెల్లో ఉండిపోతారు. ఇంకా బాసలకే ఉందనుకోండి ఇలా, సో అదే బాసలకు ఉందనుకోండి, ఇంకా ఆ బాస మీద ఆఫీస్లో వేసేటువంటి జోకులకైతే లెక్కే ఉండదు. సో ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి, ఏం చేయాలి, అసలు వీటి నుంచి బయటపడాలి అని అనుకోవడం ఎందుకండి? మంచిగా హెల్దీ డైట్ తీసుకోవచ్చు, ప్రాపర్ వాటర్ తాగాలి, ఫ్రూట్స్ అనేటివి ఎక్కువ తీసుకుంటూ ఉంటే మెలనిన్ కంటెంట్ అనేది ఎక్కడ పెట్టి అక్కడ డిపాజిట్ కాకుండా ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్ ఉండాలి, మనం రెగ్యులర్ చెమట పట్టేంతవరకు ఫిజికల్ యాక్టివిటీ బాగా చేయాలి. లిక్విడ్స్ కన్సెప్షన్, అంటే ఎవ్రీ 1 అవర్కి 1 గ్లాస్ లిక్విడ్ తీసుకోవడం, లేదా ఒక లిక్విడ్ ఎంతైనా తీసుకోవడం మీ ఇష్టం. 1 గ్లాస్ నుంచి 1 బాటిల్ వరకు ఎవరికి అలవాటు ఉంటే వాళ్ళు దాని ప్రకారం లిక్విడ్ హైడ్రేషన్ చేయడం అనేది చాలా మంచిది. దీన్ని చేయడం వల్ల అటువంటివి అసలు ప్రాబ్లమ్ రేజ్ కాకుండా ఉంటుంది. ప్రాణాయామ, వర్కౌట్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ బాగా ఎక్కువ చేస్తే మీకు అక్కడ ఉన్నట్టు బ్లడ్ సర్క్యులేషన్ ఈ ఇంటికి బాగా పెరుగుతుంది, కాబట్టి ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. సరే, కారణం ఏదైనా కావచ్చు, మనకైతే వచ్చింది, దీన్ని ఎలా, దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? క్రీమ్లు, మళ్ళీ క్రీమ్లు, మాయిశ్చరైజర్లు ఇవి వాడుతూనే ఉంటారు. వైట్నింగ్ క్రీమ్స్ అని అవని, నెక్కకు ఒక క్రీము, చేతులకు ఒక క్రీము, మెడకు ఒక క్రీము, నెత్తికొక క్రీము, మన డబ్బులకు కూడా ఒక క్రీము, అంతే అయిపోయినట్టే, ఇంక రావు పనికిరావు, అలా ఉంది మార్కెట్. సో ఆ నెక్ దగ్గర వచ్చేటువంటి బ్లాక్కిష్నెస్ని తగ్గించుకోవాలంటే ఇంట్లో ఏమైనా రెమెడీస్ చేయొచ్చా? కొంతమంది మిత్రులు పెట్టారు, ఇటువంటిది ఏదైనా ఉందా? మన శని ఆదివారాల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబీటి కాలేజ్ దగ్గర ఉన్న మన సంజీవుని ప్రకృతి ఆశ్రమాన్ని కూడా కొంతమంది వచ్చి అడిగారు, సార్ ఇది ఎలా తగ్గించుకోవాలి, ఇది మాకు చాలా ప్రాబ్లం ఉంది, మిగతా బాడీ అంతా బాగానే ఉంది కానీ ఈ ప్రాబ్లం అయితే ఎక్కువ ఉంది, ఏం చేయాలి అని చెప్పి అడిగారు. సో వాళ్ళకి మనం వాడినటువంటి ఒక టిప్ ఏంటంటే, ఆలుగడ్డ, పొటాటో. సో ఆలుగడ్డని ఏం చేసామంటే దాన్ని పీల్చేసి గ్రైండ్ చేసేసాం, పైన ఉన్నటువంటి ఆ లేయర్ తీసేయాలి, తొక్కు తీసేసి దాన్ని గ్రైండ్ చేసేసి దాన్ని ఆ పేస్ట్ని అప్లై చేసాం. నెక్క దగ్గర ఎక్కడైతే ఉందో అక్కడ పేస్ట్ని పలచగా అప్లై చేసేసి నీడను కూర్చోబెట్టాం. నీడను కూర్చోబెడితే ఆ ఫ్యాన్ గాలికి అది ఆరిపోతుంది. సో మామూలుగా ఎండ లేకుండా చల్లగా ఉంటే కూడా బయట కూడా కూర్చోవచ్చు, అక్కడ కూర్చోబెట్టాం, చెట్ల దగ్గర కూర్చోబెడితే అది ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత దాన్ని చన్నీళ్ళతో కడిగేయాలి. సో ఇలా రెగ్యులర్గా పొద్దున సాయంత్రం 2 టైమ్స్ చేయొచ్చు. ఇది చేయగలిగితే ఒక 1 వీక్ ఆర్ 10 డేస్లో మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఆలులు దాంట్లో క్రిస్టలిన్ అండ్ కెటకొలైజ్ అని చెప్పి ఈ 2 సబ్స్టెన్సెస్ ఉంటాయి. అదేం చేస్తుందంటే దాన్ని వైటనింగ్ సబ్స్టెన్సెస్, అవి యూజువల్గా చాలా వైటనింగ్ క్రీమ్స్లో ఈ రెండింటిని వాడతారు, అది న్యాచురల్గా మనం దీంట్లో దొరుకుతుంది. దీన్ని అప్లై చేయడం వల్ల స్కిన్ అనేది, డార్క్ స్కిన్ అనేది వైట్గా, అంటే మరీ ప్యూర్ వైట్ అని నేను చెప్పను, ఉన్నటువంటి ఆ బ్లాకిష్నెస్ అయితే పోతుంది. మీకు ఒరిజినల్గా ఉన్నటువంటి యాక్చువల్ కలర్లోకి మారేటువంటి ఛాన్సెస్ మాత్రం దీనికి బాగుంటాయి. మీరు చేసిన తర్వాత వెళ్ళి మీరు స్నానం చేయడం అటువంటివి చేయొచ్చు. దాన్ని రెగ్యులర్గా దీన్ని ఎంత ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తే అంత బాగా పనిచేస్తుంది. సో ఈ ఆలు ప్యాక్ ఇంతకుముందు మనం వేరే వాటికి కూడా అప్లై చేసినట్టు, సో ఇది చెప్పాము. అలాగే ఈ ఆలు ప్యాక్ని మనము ఈ బ్లాక్ నెక్, అంటే బ్లాక్ స్కిన్ ఉన్నటువంటి నెక్ కూడా మనం వాడి రిజల్ట్స్ బాగానే వస్తాయండి. దాన్ని ట్రై చేయండి. మీ బాడీకి ఇది సూట్ అవుతుందో లేదో మనకు తెలియదు, ఒక్కొక్కరు బాడీ కండిషన్ బట్టి ఒక్కో విధంగా ఉంటుంది. మీ బాడీలో ఉన్నటువంటి వాత పిత్త కఫాలను బట్టి మనకు రిజల్ట్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీ బాడీకి ఇది సూట్ అవుతుందంటే అద్భుతం, ఇంకా మీకు బ్లాక్ స్కిన్ అనేది నెక్క దగ్గర ఉండదు.
సో ఇంకొక టిప్ కూడా మనం యూజ్ చేయొచ్చు దాని వాళ్ళు. దీనికి ఎక్కడ బయట పోవద్దండి, మన కిచెన్లోనే, కిచెన్లోకి వెళ్ళి అక్కడ బేకింగ్ సోడా దొరుకుతుంది, వంట సోడా. సో ఆ వంట సోడా తీసుకొచ్చి మీరు దాన్ని కొంచెం వాటర్తో కలపండి. వాటర్తో కలిపి పల్చగా పేస్ట్లాగా చేయాలి. పేస్ట్ చేసి దాన్ని కూడా అప్లై చేయండి. అప్లై చేసి ఆరిపోయిన దాకా ఉండాలి. ఆరిపోయిన దాకా ఉండి దాన్ని కూడా చన్నీళ్ళతో మెల్లగా కడిగేయచ్చు. ఇది కూడా బాగా పనిచేస్తుంది. ఎక్స్ఫోలియేటర్, అది బేకింగ్ సోడా అనేది మన స్కిన్ని ఎరప్షన్ లాగా చేస్తూ ఉంటుంది. అంటే దాని మీద పైన ఉన్నటువంటి ఆ లేయర్ని లేచిపోయేటట్టు చేస్తుంది. అది డెడ్ స్కిన్ రూపంలో మనం అది పెట్టేసిన ఇది రెగ్యులర్గా వాడుతూ తర్వాత మనం స్నానం చేసినప్పుడు ఆ రఫ్నెస్, ఇక రఫ్గా ఉండేటువంటి ఈ సున్నిపిండి కానీ లేకపోతే శనగపిండి కానీ ఇటువంటిది వాడి దాంతో మనం రుద్దామనుకోండి, ఈజీగా పైన ఉన్నటువంటి లేయర్ లేచిపోతుంది. లేచిపోవడం వల్ల అక్కడ నార్మల్ స్కిన్ కలర్ వచ్చేటువంటి ఛాన్సెస్ బాగుంటాయి. సో ఇదైనా వాడచ్చు. ఈ వంట సోడా అయినా మీరు అప్లై చేయండి, లేకపోతే అది కాదంటే ఇదైనా ఆలు. నా ఇంకా న్యాచురల్గా ఉండాలంటే ఆలు. కాకపోతే రెండు ఎందుకు మనం షేర్ చేస్తున్నామంటే ఒక్కొక్క బాడీకి ఒక్కో టైప్ పనిచేస్తుంది. మీ బాడీకి ఏది సూట్ అవుతుందో చూడండి. ఒక 1 వీక్ ఇది వాడండి, ఇంకొక 1 వీక్ అది వాడండి. మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు అవైలబుల్ ఉండేది అవైలబిలిటీని కూడా చూడాలి మనం. ఎంతకాలం వాడితే మనకు వస్తుంది సార్ అంటే మనం రొటీన్గా చెప్పేటువంటి డైలాగే. ఎంతకాలం వాడితే పనిచేస్తుందని కాదు, అది పనిచేసేదాకా మీరు వాడాలి అంతే. దీనివల్ల పోయే నష్టం అయితే ఏం లేదండి, మనీ లాస్ అంత కన్నా లేదు. కేవలం టైం ఒకటే మీరు కేటాయించుకోవాలి. మీరు ఏదైనా బయట దొరికేటువంటి ఆర్టిఫిషియల్ క్రీమ్స్ లాంటివి ఏదైనా వాడారనుకోండి, దాంట్లో ఉండేటువంటి కెమికల్ సల్ఫేట్స్, సల్ఫనిల్ యాసిడ్స్, వాటితో వచ్చేటువంటి రియాక్షన్స్తో కంపేర్ చేసుకుంటే దీనివల్ల ఎటువంటి రియాక్షన్స్ రావు. రిజల్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. బయట క్రీములు అవన్నీ కొని డబ్బులు ఇచ్చి శని తెచ్చుకోవడం, డబ్బు బయా శని బట్టి అన్నట్టు ఉంటుంది వాటి వల్ల వచ్చేటువంటి రియాక్షన్స్ చూడడానికి. అందుకని అటువంటి వాటికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇటువంటిది రెమెడీస్ మీరు ఇంట్లో ట్రై చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఖచ్చితంగా పోతుందండి. 10 మందికి యూజ్ చేస్తే 7 రిజల్ట్ వచ్చింది, మీకు వస్తుంది ఖచ్చితంగా. మీరు వాడి చూడండి రెగ్యులర్గా, దానివల్ల వచ్చేటువంటి రిజల్ట్ని షేర్ చేయండి. ఇంకో 10 మందికి యూజ్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హెల్దీ లైఫ్ స్టైల్, ఇది మళ్ళీ చెప్తున్నాను మర్చిపోవద్దు. బాగా ఫ్రూట్ జ్యూసెస్ తాగండి, క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్ ఇటువంటివి తాగండి. అలాగే గ్రీన్ జ్యూసెస్ తాగండి, ఆకుకూరలు బాగా తినండి, స్పౌట్స్ మొలకలు ఇవి తినండి, ఎక్సర్సైజ్ బాగా చేయండి, నీళ్లు బాగా తాగండి. హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటే మీ బాడీ కూడా హెల్దీగానే ఉంటుంది. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.